సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నమస్తే, వెల్కమ్ టు ప్రభు టాక్స్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు, మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. రామ్ చరణ్ బర్త్డే వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి శిల్పకళా వేదికలో. మంచి సక్సెస్ఫుల్ ఈవెంట్ అని చెప్పుకోవాలి, చాలా పెద్ద ఈవెంట్ సార్. దగ్గర దగ్గర 6-7 అవర్స్ పాటు సాగింది. ఆయన పాటలతో స్టార్ట్ చేశారు, ఇంకా ఫ్యామిలీ అంతా మెగా సాంగ్స్ అన్ని వినిపించాయి మనకి. అండ్ ఆ తర్వాత అతిథులు వచ్చి మాట్లాడడము, రామ్ చరణ్ గారి గురించి అప్పుడు ఇవన్నీ విన్నాం. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, ఎందుకంటే సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటలకు కేక్ కట్ చేసిన తర్వాత కూడా ఒక 1 అవర్ పాటు ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయటువంటి ఎన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవటం, ఎంత కష్టపడి ఎంత ప్లాన్ చేసుకోవాలో, మధ్య మధ్యలో గెస్ట్లు వస్తుంటారు పోతుంటారు, అవన్నీ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసుకునేలాగా ఒకవైపు ఫ్యాన్స్ తాలూకు ప్రెజర్ విపరీతంగా ఉంటాయి. రాష్ట్ర చిరంజీవి యువత, ముఖ్యంగా స్వామినాయుడు ఆధ్వర్యంలో, మిగతా అందరు ఫ్యాన్స్ అందరి ఆధ్వర్యంలో చాలా గొప్పగా చేశారు. ఒక ఫ్యాన్స్ ఈ కార్యక్రమాన్ని ఇంత లాంగెస్ట్ ప్రోగ్రామ్గా చేయటం అనేటువంటిది చాలా అభినందించాల్సినటువంటి విషయం. స్పెషల్ నిజంగా. ఇక్కడ నాగబాబు గారు వారు మాట్లాడినప్పుడు కొంచెం చూసాం, కాస్త హడావిడి ఇంకా ఎక్కువైందనే చెప్పుకోవాలి. ప్రత్యేకించి ఆయన మాట్లాడుతున్నప్పుడల్లా ఆడియన్స్ నుంచి ఒక పేరు వినిపించడం, యా నేను అక్కడికే వస్తాను, క్లైమాక్స్లో మాట్లాడతానంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన చాలా వరకు హోల్డ్ చేస్తున్న పరిస్థితి. సో ఏమనిపించింది నాగబాబు గారు మాట్లాడిన మాటలు? చాలా బాగా మాట్లాడాడు, అంటే ఫ్యామిలీ రిలేషన్, ముఖ్యంగా అది రామ్ చరణ్ బర్త్డే కాబట్టి ఆ రామ్ చరణ్ తాలూకు అతని ప్రాస్పరిటీని, అతని మంచితనాన్ని, అతని ఆ కేసును సందర్భోచితంగా మాట్లాడటం అనేది అవసరం. అంటే ఆ ఇంట్లో రామ్ చరణ్ ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అనేటువంటిది చాలా చక్కగా చెప్పారు. 5 మెంబర్స్ వీళ్ళు, చిరంజీవి గారు, నాగబాబు, పవన్ కళ్యాణ్, ఇద్దరు సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు వెళ్తారు. ఈ పిల్లలందరికీ పెద్దవాడు రామ్ చరణ్, అంటే తను అక్క కాకుండా ఈ మా పిల్లలు వెళ్ళి బ్యాచ్లో, అంటే గొప్ప ట్రబుల్ షూటర్ ఆ ఫ్యామిలీలో. ఏదన్నా చిన్న ఎవరికి ఏ చిన్న ఇది వచ్చినా సరే తను స్పందించే విధానం, ఎవరైనా జరిగితే తన పేరెంట్స్కి వెళ్ళి చెప్పుకుంటారు ఇంట్లో రాడీ ఇలా జరిగేది. ఫస్ట్ ఇలా ఫోన్ చేసేదే నా రామ్ చరణ్ కంట, ఏరు వైష్ణవ తేజ కానీ లేకపోతే ఈ తవరుణ్ తేజ్ కానీ, ఈ పిల్లలందరూ ఫోన్ చేసేది, ఇది కలిసి ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకునేది, తను కన్సల్ట్ చేస్తారు. అలా ఒక మంచి కన్సల్టెంట్ ఆ ఫ్యామిలీలో. ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు నాగబాబు, తన హౌ ఇంపార్టెంట్ పర్సన్ హీఈస్, హౌ రెస్పాన్సిబుల్ అనేటువంటి చక్కగా చెప్పారు అన్నమాట. దాంతో అసలు రామ్ చరణ్ వ్యక్తిత్వం ఏంటనేది, తనలో ఎంతటి మెంటల్ మెచ్యూరిటీ ఏర్పడింది, చిన్నప్పుడు కొంచెం ఆవేశంగా ఉన్నప్పటికీ కూడాను తర్వాత ఎంత మెంటల్ మెచ్యూరిటీగా ఎదిగడనే విషయాన్ని నాగబాబు చాలా చక్కగా చెప్పారు. ఏంటి ఇంతకు నీ డౌట్ ఏంటి? అంటే మ్యాటర్ ఏంటంటే అంత బానే ఉంది కానీ మధ్యలో ఇంకా ఇంకెవరి గురించి, ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు ఫ్యాన్స్, అంటే రిక్వెస్ట్ చేశారు మాట్లాడమని. ఆ రిక్వెస్టింగ్లో కూడా కొంచెం అసహనం వ్యక్తం చేశారు, అంటే ఏం అనలేక తను చాలా కూల్గా నవ్వుతూ సమాధానమిచ్చారు అని ఒక మాట వినిపిస్తుంది నాగబాబు గారి రియాక్షన్. అంటే అగ్రెసివ్గా ఈయన కూడా ఆల్రెడీ చాలా, నువ్వు అంత ఇబ్బంది పడుతూ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో వెబ్సైట్స్లో నాగబాబు సహనం కోల్పోయిన నాగబాబుని, లేకపోతే నాగబాబు సహనానికి ప్రేక్షకు పెట్టారని యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు నాగబాబు గారు ఆవేశాన్ని కోపాన్ని దిగమింగుకొని చాలా సహనంగా మాట్లాడిన సందర్భం ఇది. నవ్వుతూ ఉన్నారు సార్? నవ్వుతూనే ఉన్నారు, నవ్వుతూనే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే సభా కార్యక్రమం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు ఒక మూలలో చేరి విపరీతమైన అల్లరి, ఎవరిని మాట్లాడనీయకపోవటం, ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు. ఇది మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా ఇదొక ఇన్విటబుల్ న్యూసెన్స్గా తయారైంది. ఎలాగంటే ఎవరిని మాట్లాడినివ్వరు, ఎవరిని నోరెత్తనివ్వరు, మైకులు తీసుకుని మాట్లాడుతుంటే చాలు, పవన్ కళ్యాణ్ అని విపరీతంగా అరుపులు, కాయకులు, బీభత్సం, కాగితాలు విసిరియటం, రకరకాల రప్చర్ చేస్తున్నారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పి అరుస్తున్నారు అని అవటం మొదలుపెట్టి రాత్రి మాట్లాడనీయకుండా చేశారు. ఏ పర్పస్ కోసం అయితే ఆ సభ అనేటువంటిది ఏర్పాటు జరిగిందో, జన్మదిన వేడుకలు జరిగినాయో, ఆ పర్పస్ సర్వవ్వకుండా విపరీతంగా అరిచేసి రచ్చరచ్చ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది కొత్త మ్యాటర్ కాదు, ఇది మొదటి నుంచి వస్తుంది, ఇది చాలా కాలంగా వస్తుందో. దీని మీద ఒక సందర్భంలో నాగబాబు అగ్గి మీద గుగ్గిలమై అరిచిన సందర్భం మనం చూసాం చాలా. అసలు ఇప్పుడు ఈసారి మా తమ్ముడా, మీ తమ్ముడా, ఏంటి మీ అరుపులేంటి అని చెప్పేసి చాలా తీవ్ర స్వరంతో తను అరిచినటువంటి సందర్భం ఉంది. అలాగే అల్లు అర్జున్ అయితే ఆ సందర్భంలో చాలా బరస్ట్ అయ్యాడు ఈ విషయంగా. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎప్పుడు ఈ విషయంగా స్పందన రాలేదు.
కానీ ఈ ఫ్యామిలీలో మాత్రం ఏ ఫంక్షన్ జరిగినా మాత్రం ఈ రప్చర్ అయితే మాత్రం జరుగుతుంది. అంటే ఇది ఒక అభిమానంగా చూస్తున్నారు కొంతమంది, అంటే అభిమానంతో మేము అరుస్తున్నాం అని చెప్పేది వాళ్ళ వెర్షన్ ఉంటుంది. బట్ ఈసారి ఎక్కువగా అభిమానం అనేటువంటిది అవరోధం కాకూడదు, జరిగే కార్యక్రమానికి అవరోధం కాకూడదు, ప్రతిసారి కాకూడదు. పోనీ ఒక కాసేపు బిగినింగ్లో హుషారుగా కాసేపు పరిచారంటే ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ అని చెప్పేసి వీళ్ళు ఎంత సహనం ప్రదర్శిస్తున్నారో కనిపిస్తుంది. అసలు నోరు ఎత్తనివ్వకుండా పేరు ఎత్తితే మైక్ ఎవరు మైక్ పట్టుకున్నా సరే ఈ విధంగా ఆరవటం అనేటువంటిది జరుగుతుంది. దీనికి ఏదో ఒక విధమైనటువంటి అది ఇది చేసుకోకపోతే మాత్రం అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు వేరు కాదు, మొత్తం అందరూ మెగా ఫ్యాన్స్ అనే అంటున్నాం. మెగా ఫ్యాన్స్ కారణంగానే మెగా ఫ్యాన్స్కి కార్యక్రమాలకు అవరోధం కలగటం అనేటువంటిది బాధాకరమైన విషయం. ఆ విషయంలో ఏదో ఒక నియంత్రణ అనేటువంటి జరగాలి. అంటే ఎవరు కంట్రోల్ చేయాలి సార్? ఇంకా ఎవరు కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా చెప్పి అలా ఫంక్షన్ మా ఇంటి ఫంక్షన్స్కి వెళ్ళి మా ఇంటి ఫంక్షన్స్నే రప్చర్ చేయొద్దు, రసాభాస చేయొద్దు, అలా చేసేవాళ్ళు నా ఫ్యాన్స్ కాదు, నా అన్నల్ని లేకపోతే మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు నా ఫ్యాన్స్ ఎలా అవుతారు అనే స్థాయిలో పవన్ కళ్యాణ్ అన్న స్పందిస్తే తప్పితే దీనికి పరిష్కారము, దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేటువంటిది కనిపించే అవకాశం లేదు. అంటే మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నారు కదా సార్ అలాంటి ఫంక్షన్స్ దగ్గర, నిజంగా అంత డిస్టర్బింగ్ గా ఉంటుందా? చాలా చాలా, అసలు నోరు ఎత్తనివ్వరు కదా. పవన్ కళ్యాణ్ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం, ఓకే పవన్ కళ్యాణ్ సీఎం అనేటువంటిది నీ అభిమానం మనసులో దాచుకో, లేకపోతే సభలో కాసేపు ప్రదర్శించండి. అసలు సభనే అవరోధం కల్పించడం అనేటువంటిది, సభని రసాభాస చేయటం అనేటువంటిది, అది ఏ స్థాయి అభిమానం అనుకోవాలి, ఏ స్థాయి సభ్యత అనుకోవాలి, ఏ స్థాయి సంస్కారం అనుకోవాలి. నిన్న రామ్చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా ఇదే విధంగా ఇదే జరిగింది. అది ఒక పర్టికులర్గా ఒక మూల కూర్చొని ముందు పాసులు ఇచ్చేటప్పుడు ఎవరు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో ఎవరైనా వచ్చేసి చేస్తున్నారా, ఇది ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారా అనేటువంటి విషయం మీద చిరంజీవి యువత మొత్తం మెగా ఫ్యాన్స్ అందరూ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడాను అందరూ కలిసి ఒక ఇది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చేస్తున్నాడు పర్టికులర్గా ఎందుకు చేస్తున్నారు ఇట్లా? చిరంజీవి ఫ్యాన్ కాకుండానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవుతారా? సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినవి చిరంజీవి గారి సభలను కానీ చిరంజీవి గారి జరిగే ఆ కుటుంబంలో జరిగే కార్యక్రమాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంటుందిగా. ఆ కార్యక్రమాలను డిస్టర్బ్ చేసే అభిమానం అదేమి అభిమానం, అదేం పిచ్చి అభిమానం. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు సరిగా చేసుకోకపోతే ఇక ముందు ఎవరు ఏ ఫంక్షన్ చేసుకోలేరు మెగా ఫ్యామిలీలో. దే హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ, తీసుకొని ఈసారి ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు లోపలికి ఎలో చేసే వాళ్ళందరికీ కూడాను ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కానీ పద్ధతిగా ఉండండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వీళ్ళ వైపు నుంచి నాగబాబు మాట్లాడలేక సున్నితమైన మ్యాటరు, నా ఫంక్షన్కి వచ్చి మీరట్టు అరుస్తారు అని చెప్పేసి ఎవరూ అనలేరు. అరుస్తుంది పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి అరుస్తున్నప్పుడు యువతల వాళ్ళు ఏమేమి రియాక్ట్ అవుతారు? మా తమ్ముడు గురించి మాట్లాడద్దు అని చిరంజీవి గారు అంటారా, మా బాబాయ్ గురించి మాట్లాడద్దు అని రామ్చరణ్ అంటాడా, లేకపోతే నాగబాబు గారు అంటారు? అనలేరు కదా. అప్పటికీ ఎన్నోసార్లు వాళ్ళ అసహనాన్ని నాగబాబు గారు వ్యక్తం చేసినా సరే దాన్ని అర్థం చేసుకోలేకపోయినా అర్థం చేసుకొని కూడాను కావాలని చేసే రప్చరు ఏంటో అర్థం కావట్లేదు. దట్ ఈస్ టు బి ఇమీడియట్లీ టేకెన్ యాక్షన్. ఈసారి సభలు అనేటువంటివి అలా జరగకుండా ఉండి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, చూసుకుంటారు లేదు మనం చెప్పలేము. బట్ ఇది ఒక ఇష్యూ లాగా తయారైంది. అయితే నాగబాబు అసహనం అని అన్నారు చూసారా, అది అసహనం కాదు, చాలా అసహనాన్ని ప్రదర్శించాడు. చాలాసేపు మాట్లాడటం కోసం సంక్షిప్తంగా వచ్చాడు తను ఇటు, తను చాలా క్రియాశీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు జనసేన పార్టీలో నాగబాబు గారు ఉన్నప్పుడు. దానికి సంబంధించిన విషయాలు కూడా కొంచెం కూలంశంగా మాట్లాడదాం మంచి డయాస్ ఇది అని చెప్పేసి వస్తే ఆ ప్రిపరేషన్లో వచ్చిన ఆయన మధ్యలో విత్డ్రా అయ్యాడనేటువంటిది అర్థమవుతుంది అక్కడ ఈ రప్చర్ కారణంగా. అప్పటికి 2 సార్లు స్వామినాయుడు రా అని చెప్పి పిలిచి అక్కడ మాట్లాడుతున్నాడు, ఆ మూల కొంతమంది చేసి రప్చర్ చేస్తున్నారు చూడు అని చెప్పి 2-3 సార్లు తను హెచ్చరించడం జరిగింది. సో దట్ ఈస్ ద న్యూసెన్స్, కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు, కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో తను చెప్పాలనుకున్నా చెప్పలేకపోయారా, పూర్తిగా కన్వే చేయలేదు. తను మాట్లాడలేదు, తను మాట్లాడతాను కనీసం 20-25 మినిట్స్ సాధారణంగా మాట్లాడటానికి ప్రిపేర్ అయ్యి జనసేన సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడదామని తను వస్తే అప్పటికి తను అన్నారు ఒక మాట అన్నాడు, ఇక్కడ మాట్లాడడం దమ్ముంటే ఓటేసి గెలిపించి అప్పుడు మాట్లాడండి సీఎం సీఎం అని, ఇక్కడ అరవటం కాదు, కొద్దిగా అక్కడ చిన్న బోస్ట్ కనిపించింది తప్ప మిగతా అంతా చాలా ఓర్పుగా మాట్లాడి ఇక లాభం లేదు అనవసరం వీళ్ళతో అనవసరం అనేటువంటి స్థాయిలో తను విత్డ్రా అయ్యేటువంటిది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కేవలం ఇలా ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే బట్ సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లం అని అనుకుందాం సార్. కోర్స్ ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచించుకోవాలి కాబట్టి ఇక ముందు ఆ డిసిప్లైన్ మెయింటైన్ చేస్తారా ఫ్యాన్స్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ. ఓకే.